రోజు చూసుకున్నాక ఇక అటు ఇటు ఉన్నా లేరా, ఎందుకంటే తటస్థంగా ఉంటే మనకి ఆడు పెట్టడు ఈడు పెట్టడు, అటుంటే ఆడన పెడతాడు ఇటువంటి ఈడన పెడతాడు అనే స్టేజ్కి వచ్చేసి మీడియా ఇదే తరహా యాటిట్యూడ్ జనంలోకి తీసుకెళ్లాలనినే వీళ్ళు అనుకుంటున్నారు. అంటే కరప్షన్ ఎక్కడ లేదు అనే ఫీలింగ్ ఇంతకుముందు ఉండబట్టినే వైసీపీ శ్రేణులు జగన్ సమర్థించిన ఇవాళ రోజున మావాడు తినుంటాడు జగన్ గడి కంటే తక్కువేరా అని ఫీల్ అవుతున్న తెలుగుదేశం కార్యకర్త. కాబట్టి ఇప్పటికది జనరలైజ్ చేశారు. వీళ్ళందరూ ఏం చేశారు, అనర్హులైనటువంటి మధ్యతరగతి వర్గాన్ని కూడా పేదల పేరుతో పథకాలు ఇచ్చేశారు. అది తింటున్నాడు ఎవడు కరప్టెడ్ కాదనుకుంటున్నారు ఇప్పుడు. కానీ చంద్రబాబు గారి వ్యవహారంలో ఆయన మీద బయటకు వస్తున్న అవినీతి కేసుల వ్యవహారంలో ఒక పెద్ద ఫైల్ రెడీ చేసి పెట్టిందా సిఐడి? ముందు ఆయన బయటకు వచ్చినా మళ్ళీ ఇరుక్కోవడానికి అంత రెడీ చేస్తుందా? ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో దాంట్లో చేయొచ్చు, కానీ రిమాండ్ ను కొట్టేస్తే ఇంకేముండదు. ఒక రిమాండ్ ను కొట్టేస్తే రెండో రిమాండ్ ఇవ్వాలంటే గవర్నర్ పర్మిషన్ అంటే ఈ కేసులు మొత్తం పోయినట్టే. ఎందుకంటే గవర్నర్ నీళ్ళు అడగటం వాళ్ళకే చేయటం ఇదంతా తతంగం అయిపోతుంది. గవర్నర్ కూడా ఇది జరిగిందన్న తర్వాత వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు కాబట్టి సమస్య. ఇక్కడ మామూలుగా అయితే గనక ఆ ఒక్క పాయింట్ చుట్టూతానే ఇదంతా నడుస్తుంది. ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు రావడం ఒక రకంగా టీడీపీ శ్రేణులు ఒక అయోమయంలో ఉన్నారు, లేదంటే ఒక ఆవేదనలో ఉన్నారు, తమ నాయకుని లోపల పెట్టారు అనే ఒక బాధ ఖచ్చితంగా ఉంటుంది. ఈ సందర్భంలో జరిగిన యాక్టివిటీ బాలకృష్ణ గారు మేసం వెలియడమో లేదంటే తొడగొట్టడమో రాజకీయంలో విజిల్స్ కొడేశారా? ఓకే, అయితే అదే అంబటి రాంబాబు గారు కూడా కౌంటర్ ఇవ్వడం, దాన్ని ఎలా చూస్తారు ప్రజలు, పరిగణలోకి తీసుకుంటారా లేదు అంటే అసెంబ్లీ సమావేశాలు ఇవన్నీ